పెద్ద మనిషి ఒకడు ఉన్నాడు పని పడలేదు వాని వెనకాల పది ఓట్లు లేవు ఏదో ఇన్వామైనా చేస్తే పెద్ద మన దూర మా పెద్ద దూర ఉన్నాడు కదా ఇక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే సాబు ఏదో ఫోన్లే అని ఇక ఇన్వామైనా చేసిండు మా పార్టీలోనే ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇక వీడు ఇక్కడ ఉండి అక్కడ ఉంటే ఏం గెలవడ్ చేయడు అనేసి తీసుకొని వెళ్ళి ఇనామినేట్ చేసి ఇదే మన ఎమ్మెల్యే సార్ గారు ఆయనకు ఒక ఏదో ఒక పోస్ట్ ఇచ్చిండు ఏ పోస్ట్ నాకైతే నోడుతుంది అని కదా ఎంపీటీసీ మేబీ ఇక ఆ పోస్ట్ ఇచ్చిండు అంటే ఆ పోస్ట్ తీసుకున్నాక ఇక నేనే ఇక పెద్ద ఇక ఈ రోజు గురునాథ్ రెడ్డి గారు పార్టీ విడిచిపెట్టి పోతే ఇక ఈ పార్టీకి నేనే రాళ్ళపల్లి నా చేతిలో ఇక తిప్పుకుంటా ఆ కోతిగాన్లు ఉన్నారు కదా పక్కల వెనక తిరుగుతారు కదా కోతిగాన్లు ఆ కొడుకులో జేబులో 10 రూపాయలు ఉన్నాయి ఆ కొడుకులు ఆడు ఎవడో ఉన్నాడు ఆడు పాలు కూడా కొడుకు మా ఇంట్లో మా పెద్ద వెనకాల పంచేశ్వరం లాగా తిరుగుతున్నాయి గాడిది గాడిది కొడుకాడు వాడే సగం నేర్పుతాడు ఇంకి ఈ మా అన్నగాడు ఏమో వాడు వాడు చెప్పింది వినుకుంటా వాడు వాడు ఈయన ముందలు చేసి వాడు చేస్తా అని నాటకాలు చేసి ఈయన తప్పుడు తప్పుడులతో ఇరుకబెట్టిండు ఈరోజు ఇరుకబెట్టి నీకు లేకపోయింది నేర్పి మా పిల్లల మీద కేసులు పెట్టించి అరే ఒకవేళ తప్పు ఉంటే తప్పైందని ఒప్పించుకోండి తప్పైందని నలుగురులో నిలబెట్టి చెప్పించుకోండి కేసులు పెట్టడమేంది ఒకటే ఊర్లుండి ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా ఇది బ్యాడే ఈరోజు ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు కేసులు పెట్టడం అవసరమా నీ మీద మేము ఈరోజు నా దళిత తమ్ముళ్ళు దినమంతా పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు ఈరోజు నా దళిత తమ్ముళ్ళు అందరు కూర్చున్నారు పోలీస్ స్టేషన్ వాళ్ళ ముప్పు తిప్పలు కట్టిండి కొడుకులు ఇద్దరు కలిసి ఎవడు వాడేవో వాడేవాడో వాడు ఉన్నాడు ఊర్లో ఒక గాడిది అవుటి అవుటేళ్ళ పిల్ల అవుటేళ్ళ పెద్ద మనిషి వాడు అంత బుద్ధి కథమైంది అంది బుద్ధి లేదు అంది వాడు మా అన్న దొలకపోయి ఆ ఎంపీటీసీ అన్న దొలకపోయి లేకపోయింది నేర్పి ఇరుక పెట్టి వాని ముందలు చేసి వాని గబ్బులేపి వాని వాని పాడు చేయడానికి మాకు వాళ్లకు జగడం పెట్టడానికి మా పెద్దనాయనకు మా చిన్నాయనకు మా పెద్దనాయనకు వీని వాళ్ళ సైడ్ చేసుకుని జగడం పెట్టడానికి ఇవన్నీ ఊర్లో జగడాలు కానీ ఇవన్నీ ఎమ్మెల్యే సార్ గారు వేళ వినండి సార్ నరేంద్ర సార్ వీళ్ళ వెనకాల 10 ఓట్లు లేవు సార్ వీళ్ళ నమ్మదు సార్ వీళ్ళ దొంగలు వీళ్ళు దొంగ దోపిడులు వీళ్ళు 10 రూపాయలు ఇస్తే మళ్ళీ మాట్లాడొచ్చుకోలే రూపాయల ఆశపడిన దొంగలు వీళ్ళు వీళ్ళెనక పైసలు వీళ్ళెనక ఓట్లు లేవు సార్ వీళ్ళ డబ్బులు ఆశకే మీరు ఇచ్చిన రోడ్లు కూడా మీ దగ్గర డబ్బులు తిని రోడ్లు చేసలేరు సార్ మీ పేరు నడిపిరు సార్ ఈరోజు మా పిల్లల మీద కేసు పెట్టి దినమంతా దళిత పోరాలు మా తమ్ముళ్ళు దళిత తమ్ముళ్ళు అందరూ అది ఈరోజు దినమంతా పోలీస్ స్టేషన్లో లాస్ట్కి పోలీసులు వాళ్ళకి సరే ఇడిపించి మళ్ళీ పోర్లే తప్పైందని చెప్పాలి కదా తప్పైందని ఒప్పుకున్నాడు మా తమ్ముడు ఇప్పుడు కూడా ఒప్పుకుంటాడు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న నా తమ్ముడు అశోక్ తప్పైందని ఒప్పుకున్నాడు అవును తప్పైంది మా నుంచి కూడా తప్పైంది చేసింది తప్పైంది అరే మీకేంద్రా మీ మీద మేం పెడతాం ఇప్పుడు కేసులు మీరేమేమి చేసినారు మీరేమేమి మాట్లాడారు మీ దగ్గర ఉన్నాయన్నీ మా దగ్గర ఉన్నాయి మీరు చేసింది ప్రతి ఒక్కటి మీద మేము పెట్టిపించి ఇవాళ నా దళిత తమ్ముళ్ళని దినమంతా సతాయించావు కదా ఆ దళితులతోనే నీ మీద కేసు పెట్టిస్తా నా తమ్ముళ్ళతో కేసు పెట్టిస్తా బిడ్డ ఇంకొకసారి నోరు మూసుకొని ఉండి బాగా లేకపోతే అరే నీ పేరేంది శాణ్యగాడా ఏం పేరు నీ పేరు నోరు మూసుకోరా కుక్కలాగా లేనిపోయింది మా ఇంట్లో మా అన్నదమ్ములకు మాకు జగడం పెట్టకరా కుక్కలాగా ఉండరా బిడ్డ కుక్కలాగా ఉండు దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్ బిడ్డ నీ మీద నా తమ్ముళ్ళతో కేసు పెట్టిస్తా నా దళిత తమ్ముళ్ళతో కేసు పెట్టిస్తా బిడ్డ లక్షలు ఖర్చు చేసినా పర్వాలేదు నేను సుప్రీంకోర్టు వరకు పోతా కానీ నిన్ను మాత్రం బిడ్డ చూసి ఉండు బిడ్డ